వర్గాల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి, కూలీల కుటుంబాలు కుదేలమంటున్నాయి, రైతుల కష్టం శ్రామికుల కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరవుతుంది అధ్యక్ష. ఆకలి చావులు కానీ, ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ ప్రతి దానికి కారణం మద్యమే అధ్యక్ష. గత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది మహిళల కుటుంబాలు అన్యాయం అయిపోయాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాగో వర్షాలు పడవు. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గత 5 ఏళ్లలో మీరు చూస్తే కృష్ణా నదిలో ఏనాడు వరద నీరు ప్రవహించలేదు అధ్యక్ష. కానీ వాడ వాడలా వీధి వీధిన మద్యం మాత్రం ఏరులై ప్రవహించింది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేరు కాబట్టి పారిపోయారనిపిస్తుంది. సారీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అధ్యక్ష, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏర్లే పారించి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితిలో పారిపోయాడు అధ్యక్ష. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆయన సీఎం అయిన మొదటి రోజు 5 సంతకాలు పెట్టాడు అధ్యక్ష, అందులో బెల్ట్ షాపుల రద్దు మీద ఒక సంతకం పెట్టాడు అధ్యక్ష. కానీ తొలి సంతకాన్ని కూడా అమలు చేయలేని చీటింగ్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆయన తొలి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి ఆయన దిగిపోయే రోజుకి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అధ్యక్ష? 43,000 బెల్ట్ షాపులు పెట్టిన మహానుభావుడు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన ఆయన భజన బృందం ఎప్పుడు చెప్పుకుంటుంటారు అధ్యక్ష, మాది విజన్ 2020, మా సార్ది విజన్ 2020 అని. వీళ్ళది విజన్ 2020 కాదు సార్, వీళ్ళది విజన్ 420 అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నియంత్రక మద్యం అమ్మకాన్ని నియంత్రిస్తాం, బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఆయన చేసింది ఏంటి అధ్యక్ష, 2020 సంవత్సరానికంతా 20,000 కోట్ల మద్యం అమ్మకాలు